ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మా మిద్దె తోటలో ఏటేటి ఉన్నాయో కాయగూరలు పువ్వులు చూద్దాము. ఇంకండి, ఇవి విరజాజులు చూసారా, ఎంత గుత్తు గుత్తులా కాస్తున్నాయో. అండ్ ఇక్కడ గులాబీ చిన్న మొగ్గ. ఇదండి క్యారెట్ పూత, పువ్వులో ఉంటుందన్నమాట క్యారెట్ పువ్వు. ఇవే సీడ్స్ అవుతాయి. అండ్ పసుపు పువ్వులు. ఈ పసుపు పువ్వులు మొక్క ఈ గోళంలో ఉంది, ఇంత చిన్న గోళంలో ఉందన్నమాట. ఈ గోళంలో ఉంది సరే, ఇక్కడ ఉంది. చూడండి పువ్వులు ఎన్ని కాసాయో. ఇది నలుపు మిరపకాయ. నేను మిరపకాయ ఇలా ఉంటుంది నల్లగా, దీని పూత వైలెట్ కలర్లో వస్తుంది. అండ్ ఇది బ్రహ్మకమల మొక్క, ఇంకా పూత రాలేదు, ఇది ఇంకా ఫస్ట్. అండి మా వాటర్ మెలన్ సార్, ఎంత సైజ్ వచ్చిందా? ఇంకోసేద్దాం అనుకుంటున్నాను. నలుపు వంకాయలు రెండు గుత్తు గుత్తుల్లా కాస్తున్నాయి. నానపకాయ చిన్న పిందె. ఇక్కడ స్టార్ ఫ్రూట్, ఇంకా ఇది ఒకే ఒకటే, ఇంకా చిన్నది జస్ట్. రెండు అవన్నీ వంకాయ ముక్కలే, పిందులు ఉన్నాయి కొంచెం కొంచెం. చూసారా దానిమ్మకాయలు ఎలాగొచ్చాయో. దానిమ్మకాయలు ఇంత పెద్ద వచ్చాయి చూడండి, దాని కంటైనర్ సైజు. టమాటో ట్రైలో వేసామన్నమాట, అలా వచ్చాయి. ఇవి స్వీట్ లైమ్, తీపి నిమ్మ, మొత్తం పిందితో ఉంది. సరే ఎన్ని కాయలు వచ్చాయో, చెట్టంతా పిందుంది. తెలిసిందే కదా, మొత్తం చెట్టు నిండా కాయ. ఇంకండి ఇవి వంకాయలు చూడండి, ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఇటు అటు పక్క ఇంకా బోల్డ్ ఉన్నాయి లోపలికి. ఇంకండి ఇది చెట్టు చిక్కుడు. ఇది మామూలుగా సీజనల్గా కాకుండా సంవత్సరం మొత్తం కాస్తుంది అన్నమాట. ఇవ్వండి చిక్కుడు సరే. ఇది లెమన్ గ్రాస్, అప్పుడు చాలా మటుకు తీసి పడేశాను, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వచ్చేయడం, ఇలా వచ్చేస్తుంది. చిన్న మొక్క వేస్తే చాలు విపరీతంగా వచ్చేస్తుంది అన్నమాట. బీరకాయలు చిన్న బీరకాయ, కానీ టేస్ట్గా ఉంటాయన్నమాట ఇవి. ఇది గోరుచిక్కుడు. సరే ఎన్ని కాయలు ఉన్నాయా దీనికి,
అదంతా చిక్కుడుకాయలే. నెక్స్ట్ దండకాయ, దండకాయ కాదు దోసకాయ. కాయ చూడండి, చాలా పెద్ద కాయ వచ్చింది. ఇంకా ఈ చెట్టుకు కూడా దానిమ్మకాయలు స్టార్ట్ అయిపోయాయి. సరే మా లిల్లీ పూలు లిల్లీ. ఇదిగోండి ఇవి దొండకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి. చెట్టు మొత్తం మీద ఉన్నాయి అక్కడక్కడ. ఓ పాతి కాయలాగా ట్రిప్కి ఓ పాతి కాయలు మాత్రం అవుతున్నాయి అన్నమాట. అలా అక్కడక్కడ మొత్తం పాదంతా చూస్తే ఒక పాతికాయలు వస్తాయి. ఇదండి ఇది అంజీర్, ఇంకొంచెం పండాలి. ఇదొకటి, ఇంకా కిందనో రెండు ఉన్నాయి. ఇదండి ఇది తోటకూర, చూసారా ఎంత హెల్దీగా వచ్చిందో. ఇందులో ఏంటంటే ఈ సైజు అయినవి తీసేస్తాను, ఆ చిన్నవి మళ్ళీ వస్తాయన్నమాట. ఇవి కోడిజిత్తు పువ్వులు, తురాయి పువ్వులు అంటారు. వీటికి సీడ్స్ ఇక్కడే ఉంటాయి. ఇవ్వండి ఇవే సీడ్స్. సరే ఇవి వేస్తే మళ్ళీ పక్క నుంచి వచ్చేస్తాయి. ఇవ్వండి సీడ్ ఇలాగ ఉంటుంది. ఇది బుగడబంతి, ఇంకంటే ఇక్కడ కూడా దానిమ్మకాయ వచ్చింది. చిన్న చెట్టు ఇది. చూడండి గులాబీ పువ్వులు, ఇవి గుత్తు గుత్తుల్లా కాస్తాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని పూలు వచ్చాయో, ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కూడా దానిమ్మకాయలు వచ్చాయి. కంటైనర్ ఈ చిన్న దాంట్లో వేసాము. ఇదండి రెండు దానిమ్మకాయలు, ఇంకా ఇక్కడ ఒకటి అవుతుంది. ఇది మర్రి చెట్టు, బోన్సాయ్ కోసమని పెంచుతున్నానమాట. దీన్ని త్వరలో చేస్తాను. ఇగోండి వేరంత వచ్చింది. ఇగోండి ఇది నేల ఉసిరి, కాపు స్టార్ట్ అయింది. ఇవ్వండి ఇదంతా చిన్న పిందులు, ఇంకా స్టార్ట్ అయ్యాయి, పోత వచ్చింది, పిందులు అవుతాయి. ఇవ్వండి ఈ వేప కూడా బోన్సాయ్ కోసమేనే పెంచుతున్నాను. కొంచెం కాండం పెరగాలి మాట, అప్పుడు మనం బోన్సాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కట్ చేసేయాలి. ఇది కూడా బోన్సాయ్ కోసమే. ఇవ్వండి ఇది అవిసె చెట్టు, ఓకే ఫ్రెండ్స్. ఇది మా మిద్దె తోట అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.